పడకు కోర్లి మార్. ఛాయాచిత్రం. చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే కరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే. అమృత విలాస్ స్పాన్సర్స్ బేగంపేట్ ఎయిర్పోర్ట్. యు ఆర్ ఎంటరింగ్ అమృత విలాస్ సిటీ. అమృత విలాస్ మంచి రుచులు మీ ముంగిట్లో. అమృత విలాస్ సినిమా ఇక్కడ చూడండి, కాఫీ అమృత విలాస్ లో తాగండి. ఇక్కడికి 6 కిలోమీటర్లు మాత్రమే. అమృత విలాస్ సినిమా ఇక్కడ చూడండి, టిఫిన్ అమృత విలాస్ లోనే తినండి. ఇక్కడికి 6 కిలోమీటర్లు మాత్రమే. అమృత విలాస్ పెసరట్టు గోల్డ్ బెల్ట్ అప్రూవల్ పొందినది. అమృత విలాస్ సర్వీస్ విత్ ఆ స్మైల్. ఇదెప్పుడు తీసారమ్మో? తీసి చాలా కాలం అయిందిలే, అదో పెద్ద యాడ్ హిస్టరీ. అయినా చాలా బాగా పేలింది. మాకు బానే కాలేదు. అమ్మో అప్పాజీ వస్తున్నారు. అయినా నువ్వేం తప్పు చేసావు? నన్ను చూస్తూ ఒంటికాల మీద లేస్తాడు. నేను లేదని చెప్పి మేనేజ్ చేసి. మేనేజ్ చేయడానికి ఆవిడేమైనా ఈ హోటల్ మేనేజరా? నీ దిక్కుమాలం డ్రగ్ టీతో నా హెల్త్ స్పాయిల్ చేసి నన్ను హాస్పిటలైజ్ చేసినందుకు. కానీ బిల్ నేనే పే చేశాను కదా. నన్ను అప్సెట్ చేసి వాడెవడికో బిల్ సెట్ చేస్తే నాకేమిటి లాభం? అయితే ఇప్పుడు ఏమంటారు? ఇదిగో ఈ పెనాల్టీ కట్టమంటాను. సార్ జరిగిందో జరిగిపోయింది వదిలేండి సార్. జరగకూడదో జరిగింది, కట్టాల్సిందే. చాలా మంది మీలాగే అప్సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మీలాగే వచ్చి పర్సనల్ గా పెనాల్టీలు వేస్తున్నారా? ఊళ్ళో వాళ్ళందరి విషయాలు నాకెందుకమ్మా? చూడండి సార్, ఈ వ్యవహారంలో పోలీసులు మమ్మల్ని ముందు 4 బాదినా, తర్వాత మా వల్ల పొరపాటు జరిగిందని వదిలేశారు. అసలు వ్యక్తులు పట్టుకున్నారు. నీ ఫ్లాష్ బ్యాక్ నాకు అనవసరం, నా మనీ బ్యాకే నాకు ముఖ్యం. మాకు న్యాయం చట్టం ముఖ్యం, మీరు అలా మొండి పట్టు పడితే కుదరదు. నేనేం చెబితే అదే న్యాయం, ఏం చేస్తే అదే చట్టం. ఇంకా ఎంతకాలం సార్ మమ్మల్ని ఇలా టెర్రరైజ్ చేస్తారు? ఏంటి టెర్రరిస్ట్ ఫ్యాక్షనిస్ట్ అని అతిగా వాగుతున్నావు? చట్టాన్ని గౌరవించలేని మీలాంటి వాళ్ళందరినీ సమాజం ముద్దుగా ఇలాగే పిలుస్తుంది. నువ్వెన్ని ముద్దు పేర్లు పెట్టి పిలిచినా నీ ప్రతి చర్యకి నా ప్రతి చర్య ఇలాగే ఉంటుంది. అమౌంట్ రెడీ చేసుకోండి, లేదా పెట్టే బేడా సర్దుకోండి. టీ తాగుతారా? నీ బ్లడ్ తాగుతారా? ఏంది సార్ వాడిన దౌర్జన్యం? ఓనర్ నన్న గర్వం. నేనే గనక కానిస్టేబుల్ అయితేనా అప్పాజీ అంతు చూద్దును. అవును మరి, కమిషనర్ కన్నా పెద్ద పోస్ట్ కదా అది, పని చూసుకో. అసలు నాకు చిన్నప్పుడు కానిస్టేబుల్ అవ్వాలని కోరుకుండేది సార్ వాడు. నాకు కూడా కండక్టర్ అవ్వాలి. వీడితో మాట్లాడి మాట్లాడి నేను కూడా నాకు కూడా కలెక్టర్ అవ్వాలని కోరుకుండేది రా. కానీ అయ్యానా? అయ్యావుగా, బిల్ కలెక్టర్. టీవీ చూసుకో. అయ్యయ్య మురుగా, వద్దినే నాకనే దొరికిందా సూసైడ్ కి? ఏమప్పా గుద్దింది నువ్వు నన్ను సూసైడ్ అందుబా. విసు విశ్వేశ్వరన్ సర్వేశ్వరన్, ఎన్నాళ్ళైందిటా నిన్ను చూసి? నాందా నిన్ను చూసి చాలా ఏళ్ళై పుడిచినదప్పా. భలే కలిసాంరా. నాకు రొంబ సంతోషంగా ఉందిరా సార్ నిన్ను కలవడం. నాకు కూడా రా. అప్పుడెప్పుడో ముదలియార్ స్కూల్లో 10th క్లాస్ చదివేప్పుడే లాస్ట్ కదా మనం కలవడం. అవునరా, అప్పుడు మనకు పెద్ద కోరిక కూడా ఉండేది, నీకు గుర్తుందా? కానిస్టేబుల్స్ అవ్వాలని కదా. కానీ కాలం కలిసి రాక నేను సర్వర్ను అయ్యా, నువ్వు డ్రైవర్ అయ్యావు. డ్రైవర్ నేను ఎవరన్నారు? నేనిప్పుడు సిఐడి ఇన్స్పెక్టర్ని. నిజంరా? వా నువ్వు గ్రేట్ రా. నా సంగతి సరే, నువ్వేంటి సర్వర్ నేను అంటున్నావు? అవునరా, 10th క్లాస్లో సగం సబ్జెక్టులు తప్పాను నీకు తెలుసు కదా. ఆ తర్వాత శరవణాభవన్లో సప్లైర్గా చేరి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే ఆ సగంలో సగమే పాస్ అయ్యాను. ఇంకా లాభం లేదని ఫుల్ టైం ఈ సప్లయింగ్ జాబే చూసుకుంటుంటే తెలిసిన ఆయన ఒక ఆయన తీసుకొచ్చి ఈ ఊళ్ళో పడేశాడు రా. సో కానిస్టేబుల్ అవ్వాలని కోరిక అలాగే ఉండిపోయిందంటావు? లేదు లేదురా, ఎప్పుడో వదిలేసుకున్నాను, మనకు ఆ రాతలేదు అంతే. ఎందుకు లేదు, ఉంది. ఇప్పుడు ఆ 10వ తరగతి పరీక్షలు మళ్ళీ రాయమంటే నేను రాయలేను రా. అక్కర్లేదు, నాకు ఇన్ఫార్మర్గా ఉండు. కేసులో సహకరిస్తే గవర్నమెంట్ నుంచి రివార్డ్ వస్తుంది, ఇలాగైనా పోలీస్ డిపార్ట్మెంట్కి సేవ చేశానని తృప్తి మిగులుతుంది. నిజంగా అలా చేయొచ్చా? నేను చెబుతున్నాను కదా, ఒక కేసు గురించి 4 నెలలుగా ఇక్కడే మకం వేసి ఉన్నాం. దాని వివరాలు మొత్తం నీకు చెప్తాను. అట్ ఎనీ మూమెంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మాకు చేరవేయాలి. ఓ డెఫినెట్గా చేస్తా. ఒక దోపిడీ దొంగల ముఠా కోసం గాలిస్తున్నాను.
రెండు కూడా వాడి కోసమే కొట్టించాను. ఓ, గుర్తుపట్టకుండా మారువేషమా? కాదు, వాళ్ళని పట్టుకోవాలని కసి ప్రతి క్షణం గుర్తుండాలని. అంటే జెంటిల్మెన్లు అర్జున్ కోసం చరణ్ రాజ్ చేసినట్ట? ఆ ముఠా సభ్యుడు ఒకడు హైదరాబాద్ లోనే ఉన్నాడని తెలిసింది. రేపే వేరే ఇన్ఫార్మర్ ద్వారా వాడి ఫోటో నీకు పంపిస్తాను. ఓ కన్నేసుంచు, జాగ్రత్త, మూడో కంటి వాడికి తెలియకూడదు. ఓకే, ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం. ఇదేంటిలా? అది మా మేనరిజం. సరేగాని మా హోటల్ దాకా నన్ను ఈ కార్లో డ్రాప్ చేయరా? కుదరదు. నువ్వు కేవలం నా ఫ్రెండ్వే అయితే అలాగే డ్రాప్ చేసేవాణ్ణి. కానీ నువ్వు ఇప్పుడు మా ఇన్ఫార్మర్వి. అందరి ముందు మనిద్దరికీ ఏ సంబంధం లేనట్టే ఉండాలి. ఓ అలాగా, ఇప్పుడు చూడు. చాలా థ్యాంక్స్ అండి లిఫ్ట్ ఇచ్చినందుకు. ఓకే, వెరీ షార్ప్. నూతన నటీ నటులు కావలెను. మా చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించుటకు నూతన నటీ నటులు కావలెను. ఏవరేజ్గా ఉన్నా ఓకే. ఆసక్తి కలవారు ఫోటోలు పంపించండి. అడ్రస్? అమ్మో, ఒక్క నిమిషం వెళ్ళారా? ఏంటి, నువ్వు ఒక్కదానివే తెలియక నన్ను కూడా తినబెట్టమని అడగడానికి పిలిచావా? ఈ యాడ్ చూడు. అయితే ఏంటి, ఈ హీరో నువ్వే ఎందుకు కాకూడదు? సంజు, ప్రతి భార్యకి తన భర్త హీరోలానే కనిపిస్తాడు కాదన్ను, కానీ అలా అని చెప్పి ఏకంగా సినిమాల్లోనే హీరోగా ట్రై చేయమంటావేమో బాగుందా? అది నన్ను. ఏ, నీకేంటి తక్కువ? మంచి హైటు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నావు. ఎలా ఒప్పుకో నేను చూస్తాను. మళ్ళీ మొదటి నుంచి లెక్కట్టాలి. 50, 150, 200, 250, 500. నా మొగుణ్ణి హీరోన్ చేద్దామని. ఇంకా యాడ్ పిచ్ వదలవా నువ్వు? వదలనంటే వదలను. అయితే ఫోటోలు ఎక్కడున్నాయో చెప్పనంటే చెప్పను. నేనే వెతికి పట్టుకోగలను. అవి ఎక్కడున్నాయో నాకే గుర్తులేదు, ఇంక నీకేం దొరుకుతాయి? 300 మళ్ళీ మొదటి నుంచి 50, 150. నువ్వు మా విసుగాడికి ఇన్ఫార్మర్వా? అవును, ఇది ఆ దోపిడి దొంగ ఫోటో. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయకు, సీక్రెట్ మీటింగ్ చేయి. రే సర్వం, ఇలా రా. వస్తుంటే సార్. వాడు ఇక్కడ ఏంట్రా, ఏదో కొట్టేసి రాసి ఉంది. ఎన్ని కిలోలు తీసుకొచ్చావు? ప్రయత్నిస్తే సాధించలేందంటూ ఉండదని ప్రూవ్ చేస్తాను. అబ్బా శివ, ఇదైతే ఎక్స్ప్రెషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అమ్మో, గమ్ ఎక్కడుంది? ఏమో తెలీదు. ఏదడిగినా తెలీదు రాదు. నీ నోటి నుంచి ఇదే సమాధానమా? ఏంటి ఇంతలా విసుక్కుంటుంది? అరే, ఆ గమ్మ ఎక్కడుందో కొంచెం వెతికి పెట్టు, లేకపోతే అనవసరం గొడవ చేస్తుంది. సర్వో, అక్కడ ఏం చేస్తున్నావు? గమ్మ ఎత్తుకుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆ పనిలోనే ఉండు. అదే గమ్ కోసం.
రే వెతికిన చాలా గన్ను వెళ్ళు బయటికి వెళ్ళు. అమ్మో గందర్ కింద లేదు సంజు, అదే వెతుకుతున్నాను. ఇక్కడ కవర్ పెట్టనేది ఏ కవర్ సంజు? నీ ఫోటో కవర్. నా ఫోటో నీకు దొరికాయా? అది పోస్ట్ చేద్దామని కవర్లో పెట్టి ఇక్కడే పెట్టాను. అంటే అది కూడా పోయిందన్నమాట. చూసావా, నేను హీరో అవటం నా ఫోటో కూడా ఇష్టం లేదు. ఓహో అలాగా, అయితే ఆల్బమ్ లో ఉన్న మిగతా ఫోటోలకు కూడా ఇష్టం ఉందో లేదో కనుక్కున్నా. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. అమ్మో ఆగు, అమ్మో అమ్మో ఆగు, అమ్మో 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 ప్లీజ్ అమ్మో అమ్మో. అమ్మో ఏ అమ్మో, నో కాంప్రమైజ్, ఇక నీకు ఇవి దొరకు. అమ్మో అమ్మో, ఆల్బమే దాచేసాడంటే ఫోటో కవర్ కూడా ఇక్కడే ఎక్కడో దాచుంటాడు. నన్ను తప్పించుకొని ఎక్కడికి పోతావు? ఓం నమో వాసుదేవాయ. అమ్మో హీరోగా సెలెక్ట్ అవ్వాలి. హంసా ఫిలిమ్స్. ఆ విశ్వేశ్వరన్ వెతుకుతున్నది ఈ అమృతం సార్ వాడి కోసమా? ఈయనెప్పుడూ నాకు దోపిడి దొంగ మాదిరి కనిపించలేదే. అసలెందుకో ఎక్కడికో నీకెందుకో మూసుకో కొంపదీసిన నా బదులుగా నువ్వు ఫోటోలు దిగి పంపిస్తున్నావా? పంపించు పంపించు, డెఫినెట్ గా హీరోగా సెలెక్ట్ అయిపోతావు. పైకి సౌమ్యంగా కనిపిస్తూ లోపల ఇంత క్రూరత్వం దాచుకున్నాడా సార్వాడు? దోపిడీ దొంగల ముఠానే మెయింటైన్ చేస్తూ ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి దోచుకుని వస్తుంటాడా? అంటే అంజి సార్వాడు కూడా ఇందులో ఒక మెంబరా? అప్పుడప్పుడు ఒకరిని మార్చి ఒకరు ఊరు వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళేది దోపిడీ దొంగతనాలక. చెప్తాను, రెండు రోజుల్లో వెళ్ళే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి లాగుతాను. ఇక్కడే ఉంటి కానీ ఒక విషయం చెప్పు సార్వాడు. ఏంటి? అంజి సార్వాడు ఎవరు వెళ్ళాడు సార్వాడు? ఇప్పుడు ఆ విషయం నీకు అంత అవసరమా? ఏదో తెలుసుకుందామని చెప్పచ్చుగా. చెప్పనరా, టాప్ సీక్రెట్. ఏం చేస్తావు? ఎలా ఎలా అక్కడేం కావాలో చూడు. అర్జెంట్ పనులు వదిలేసి ఆడెక్కడికి వెళ్ళాడు, ఈడెక్కడికి వెళ్ళాడు, అన్నీ కావాలి ఇక్కడికి. ఆడెక్కడికి వెళ్తాడు, ఎప్పుడు నాతో సరిగ్గా చెప్పి చచ్చాడు గనక. ఇన్నాళ్ళు గమనించలేదు సార్వాడు ఎక్స్ప్రెషన్. దోపిడి దొంగకు బాగానే మ్యాచ్ అవుతుంది. అమ్మో ఇక నువ్వు హీరోగా సెలెక్ట్ అయినట్టే. ఎట్టా? నీ ఫోటో పోస్ట్ చేశాను, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అడ్మిషన్ కి అప్లికేషన్ కూడా తీసుకొచ్చాను. నువ్వు లోపలికి రా. నా ప్రమేయం లేకుండా ఏంటి పనులన్నీ? నా ఫోటోలు చేజిక్కించుకున్నా ఓకే, ఆ పోస్ట్ లో పంపించా ఓకే, నేను గనక సినిమాలో సెలెక్ట్ అయితే వాళ్ళ కర్మ అనుకుని సరిపెట్టుకునేవాడిని. కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అప్లికేషన్ లో ఏంటి గొడవ అంతా? నీకు మంచి ట్రైనింగ్ ఇప్పించి మెగాస్టార్ అంత స్టార్ ని చేద్దామని. ఆ ట్రైనింగ్లు గొడవలు ఎప్పుడు అయిపోయినాయి? వేలకు వేలు ఫీజులు కూడా వదిలినాయి. నిన్న టీవీలో యాడ్ వచ్చింది మన అమృత వెళ్ళేస్తే చూడలే? ఆ యాడ్ తీయడానికి మీ అంజన్నయ్య ఎన్ని వెర్రితెల్లు వేశాడో.
నాకిప్పటికీ లీలగా గుర్తుంది. కృష్ణుడు కూడా కుర్రాడిగా ఉంటూనే మామ కంసుడు అంతు చూశాడన్న విషయం గుర్తుంచుకోరా లుచ్చ. రోజులు మారాయిరా, ఇప్పుడంతా కబ్జాదారులే రాజ్యం. చిచ్చా ఏంటి, అంత ట్రైనింగ్ తీసుకుని ఏ ట్రయల్స్ లేకుండా ఇలా కాకా హోటల్ తో కాలక్షేపం చేస్తూ టాలెంట్ అంతా ఇడ్లీలకి దోశలకి దారిపోస్తున్నావా? నో, ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. నీ ఆవేశం చూస్తుంటే ఈసారి నువ్వు వేలకు వేలు తగిలిపెట్టి మళ్ళీ నన్ను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మెట్లెక్కించేలా ఉన్నావు. అక్కర్లేదు, అప్పుడు నేర్చుకున్న క్లాసెస్ చాలు, ఇప్పుడు ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే మేలు. ఎక్సర్సైజా? ఎస్. చిరంజీవి మెగాస్టార్ కాకముందు అద్దంలో చూస్తూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేవాడని చదివాను. అయితే నేను కొన్ని సీన్స్ ఇస్తాను, అవి అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుండు. తప్పదా? మళ్ళీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మెట్లెక్తావా? ఇల్లే ఇల్లే ఇన్స్టిట్యూట్ అనుకుంటాను. అలారా దారికి. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, మొత్తం నగలు డబ్బు ఇచ్చారా సరే సరే, లేదా మీ ఇంటిని పాదిని ఈ కత్తికి బలి చేస్తాను. ఆ నీ కంటికి నేను నరరూప రాక్షసుల్లా కనబడటం లేదు? అదే నా స్టైల్, పగలు రాముడిలా రాత్రికి రాక్షసుల్లా కనిపించడమే నా ప్రత్యేకత. చూడడానికి సాఫ్ట్, పెట్టేది స్పాట్. మర్యాదగా డబ్బు బంగారం మొత్తం బయటికి తీయండి. నో డౌట్, విశ్వేశ్వరన్ వెతుకుతున్న ఆ దోపిడీ దొంగ ఈ ఫోటోలో ఉన్న అమృతం సార్ వాడే. ఏంటి, దొంగ పాత్ర ప్రాక్టీస్ అప్పుడే అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది, ఇవాటికి ప్రాక్టీస్ చాలు, నన్ను వదిలేసాను. నోనో, క్యారెక్టర్ లో లేనివై చేయడానికి, మూడ్ క్రియేట్ అవడానికి ఈ గెటప్ కూడా తీసుకొచ్చాను. లేచి రెడీ అయ్యి ప్రాక్టీస్ చెయ్యి. అంటే ఏంటి డ్రెస్ రిహార్సల్ సార్? నీకిష్టం వచ్చింది అనుకో. లే కాదు సంజు, ఇప్పుడు హీరో క్యారెక్టర్ అప్లై చేసి దొంగ వేషాలు ప్రాక్టీస్ చేయడం ఏంటి? నవరస నటనా సార్వభౌమా అనిపించుకోటానికి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గెటప్. ఇన్నాళ్ళు నన్ను పోషించిన నా సార్వాడినా నేను పట్టించాల్సింది. ఇది నా స్వామిభక్తికే పరీక్ష. మొదటి కేసే ఇలా వచ్చిందేంటి మురుగా? ఇల్లే, తప్పు చేసిన వాడు అన్నైనా తమ్ముడైనా అక్కైనా చెల్లైనా సర్వరైనా ఓనరైనా చట్టం ముందు అందరూ సమానమే. అన్నం పెట్టిన చేతికే బేడీలా, ఆశ్రయం ఇచ్చిన మనిషినే జైలుపాలా. హే సుబ్రహ్మణ్య స్వామి, ఏమి నాకీ శిక్ష, శిక్ష, శిక్ష. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. నెవర్. ఎస్, డ్యూటీ ఫస్ట్, అఫెక్షన్ నెక్స్ట్. అమ్మో ఆగు, అమ్మో అమ్మో అమ్మో, నా మాట వినమ్మ, అమ్మో ఆగు, అమ్మో ఆగు. నన్ను వదిలే సంజు. ఒక్క పేజీ డైలాగ్ బయట చేయడానికి ఏంటి ప్రాబ్లమ్? నా వల్ల కాదన్నానా? రే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి. పద, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఇక్కడుండి ఏకపాత్ర అభినయాలు చేయడం నా వల్ల కాదురా. అన్ని ప్రాక్టీస్ చేయకపోతే రేపు హీరోగా సెలెక్ట్ అయితే ఇబ్బంది కదా. అసలు నీ చేతికి నా ఫోటోలు దొరికే చూడు, అక్కడ మొదలయ్యే ఇబ్బందులు. నువ్వు ఎక్కడెక్కడో దాచిన ఫోటోలు కాకపోతే వేరే ఫోటోలే లేవనుకుంటున్నావా? అబ్బో, ఆహా, ఎలా తెలిస్తే నీకు అసలు? ఇలాంటి ఫోటో ఏనా చూసావా? నీ సినిమా స్టిల్ ఫోటోస్ సర్వం దగ్గర కూడా దొరుకుతాయి. నీకు ఆ స్టిల్ అంత నచ్చేసిందా? జాబ్ లో పెట్టి మరీ తిరుగుతున్నావు. నీ వాల్యూ నీకు తెలియట్లేదమ్మో. నా మాట విను, ప్రాక్టీస్ చేయరా? చెప్తే వినవు కదా. అంటే ఫోటోలు చేంజ్ అయినాయా? ఛా, అనవసరంగా సర్వాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఇంతకీ ఆ దొంగ ఫోటోలు ఎక్కడ మిస్ అయినట్టు?
రూదర్ఫర్డ్, నీ తెల్లదొరల పాలన అంతం అయ్యేంత వరకు నా పోరాటం ఆగదు. ఆ పేపర్ కొంచెం తిప్తా. ప్రతి తెలుగు వీరుడు పోరాడతాడు. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛకు. నువ్వు నిజంగానే హీరో సర్వడు, నేనే అపార్థం చేసుకుంటే క్షమించు. రై, ఏంట్రాలా తెల్లదొరల తొంగి తొంగి చూస్తున్నావు? ఇది కేవలం ప్రాక్టీసే, అసలు పర్ఫార్మెన్స్ రేపు తెల్లతెరమే ఛీ వెండి తెరమే చూడు. పెట్టిన ప్లేస్లో ఆ దోపిడి దొంగ ఫోటో ఉందో లేదో సార్వాడు లేనప్పుడు చెదిగితే బెటర్. అమృత, అమృత, రే ఎవడో నువ్వు పగటేషకాళ్ళు లోపలికి రాకూడదు, గేట్ బయట నిలబడి అడుక్కోవాలి. వెళ్ళి గేట్ బయట నిలబడి. అమృత, నేనే అమృతాను. అంటే నా పెనాల్టీ ఎగ్గొట్టడానికి మారు వేషాలు వేసుకొని తిరుగుతున్నావా? అంత తెలివితేటలు నాకెక్కడు సార్. నాకు చెక్ రావాలి, అది రాగానే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తా. సర్లే ఇదిగో. ఏంటి సార్ ఇది? వారిని మధుమరుపు తగలడా. నిన్న ఎవరో మున్సిపల్ అటెండర్ వచ్చి నా ఇంటి నెంబర్తో సహా నా ఫోటో కావాలని చెప్పాడు కదా, అదేదో అప్రూవల్ కోసం. అదే ఇది. ఇందులో ఈ డి నెంబర్ ఏంటి సార్? డోర్ నెంబర్, అది కూడా తెలియదు. ఇదిగో నా పెనాల్టీ అమౌంట్, మళ్ళీ నేను వచ్చేసరికి చెక్కు రూపంలో ఇచ్చినా సరే. చెక్కులేం కర్మ, కొన్ని రోజులు పోతే డీడీలు చలాన్లు కూడా తీసేమంటావు. వీడి తాతగారి సొమ్ము తయారుగా ఉందని ఇక్కడే. అమ్మయ్యా దొరికింది. లేకపోతే నిర్లక్ష్యంగా ఫోటో పడేసినందుకు ఆ విశ్వేశ్వరన్ గారు నన్ను తిట్టిపడేద్దుడు. ఛాయాచిత్రం బళారే విచిత్రం.